మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. నేను ఒక వార్త విన్నాను, చూశాను, అది నిజమా కాదా తెలుసుకోవాలి. విన్నారు, చూశారు కూడా, అంటే చెవిలో పడింది. అలాగే చూడండి, చిరంజీవి గారు May 5th పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా వస్తున్నారు అనే వార్త నిజమా అబద్ధమా? అంటే అబద్ధం అని చెప్పడం కూడా కొంచెం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ ట్రోల్ అవుతుంది, అది కరెక్ట్ కాదు తెలుసుకోవాలన్న జిజ్ఞాస. అంటే ఇక్కడ చిరంజీవి గారు విరాళం ఏదైతే ఇవ్వాలనుకున్నారో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా, ఆ వ్యక్తిగత విరాళం అందించడానికి పవన్ కళ్యాణ్ గారిని విశ్వంభర సెట్స్కి పిలిపించుకుని వారు అక్కడ కలిసి వారు కూర్చుని సంభాషించిన తర్వాత చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల చెక్ పవన్ కళ్యాణ్ గారికి అందించిన తర్వాత, నేను అనుకోవటం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఒకరోజు నీకోసం వస్తాను అని ఖచ్చితంగా అన్న హోదాలో తమ్ముడికి ఆయన అభయం ఇచ్చి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, చిరంజీవి గారు పిఠాపురం వెళ్ళారు అని అనుకుందాం కాసేపు. పిఠాపురం వెళ్ళి చిరంజీవి గారు ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం పర్యటించి ప్రచారం చేస్తే కనీ విని ఎరుగని ఆధిక్యతతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, సందేహం లేదు. అది చిరంజీవి గారి యొక్క ప్రభావం. ఎందుకంటే ఈ ఎన్నికల వరకు, ఇప్పుడు ఇక్కడ నేను పాలకొల్లో ఓడిపోయారు, తిరుపతిలో గెలిచారు, పాలకొల్లో ఎందుకు ఓడిపోయారు, మరి చిరంజీవి గారి ప్రభావం అంత ఉంటుంటే పాలకొల్లలోనే ఆయన గెలిచిండొచ్చు కదా, వీటి గురించి ఈ చర్చలోకి నేను వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే అప్పటి కారణాలు వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్, అప్పటి పరిస్థితులు వేరు, అప్పటి కారణాలు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కారణాలు వేరు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి వాస్తవానికి ఆ ఒక్కరోజు May 5 చిరంజీవి గారు వెళతారని చెబుతున్నారో, ఆ 5 నిజంగా చిరంజీవి గారు వెళితే పవన్ కళ్యాణ్ గారి ఆధిక్యత కనీ విని ఎరుగిన ఆధిక్యత 50,000 ఆధిక్యత వస్తే నేను ఆశ్చర్యపోను. వెళ్ళకపోతే కాదు, ఇక్కడ వెళితే ఆధిక్యతతో పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఊహించిన ఆధిక్యతతో గెలుస్తారు. అయితే చిరంజీవి గారు వెళ్ళి ఆ ఒక్కరోజు ప్రచారం చేయడం వల్ల, ఆ ఒక్కరోజు చిరంజీవి గారు రావడం వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ది ఏమీ లేదు అనేటటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమీ లేదు, 10 సంవత్సరాల పాటు ఆయన పార్టీని నడిపింది, నిర్వహించింది, ఇప్పుడు ఆయన పోరాటం చేస్తున్నది, ఆయన గెలవడానికి ఆయన ఆపసోపాలు పడుతున్నది ఏమీ లేదు. చిరంజీవి గారు రాక వల్ల, ఏ చిరంజీవి గారి తమ్ముడిగా అయితే ఆయన రంగప్రవేశం చేసి సినీ కథానాయకుడిగా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఏ చిరంజీవి గారి తమ్ముడిగా చిరంజీవి గారి తర్వాత అంతటి అభిమాన జన సమూహాన్ని ఆయన తన వెంట ఈవేళ వాళ్ళని ప్రయాణించేటటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు, అటువంటిది కేవలం చిరంజీవి గారు మళ్ళీ వచ్చి చిరంజీవి గారు ప్రచారం చేస్తేనే పవన్ కళ్యాణ్ గారికి గెలిచారు అనేటటువంటి ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఇక్కడ కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఇది జీవన్మరణ సమస్య. ఎందుకు జీవన్మరణ సమస్య అంటే, వారాహి అనేటటువంటి ఒక వాహనాన్ని సిద్ధం చేసింది ఆయన, ఆ తర్వాత పిఠాపురంలో ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మొత్తం ఆ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నది, అన్ని వ్యవహారాలని చక్కబెడుతున్నది ఉదయ్ శ్రీనివాస్ గారే. పిఠాపురం నుంచి వాస్తవానికి ఆయన పోటీ చేద్దామని అనుకున్నారు, అది సాధ్యపడలేదు. పవన్ కళ్యాణ్ గారు వారిని కాకినాడకి పంపించారు, ఎవరిని, ఉదయ్ శ్రీనివాస్ గారిని. అక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎవరిని ఎదుర్కొంటున్నారు, సునీల్ చలమశెట్టి గారిని ఎదుర్కొంటారు. సునీల్ చలమశెట్టి గారు ఏమైనా అసలు ఆయన జైంటా లేకపోతే ఆయన ఏమన్నా ఎక్స్ట్రాఆర్డినరీ పర్సనాలిటీ అంటే, ఎస్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సనాలిటీ. ఎందుకు ఎక్స్ట్రాఆర్డినరీ పర్సనాలిటీ అంటే, వెల్తీ పర్సనాలిటీ అండ్ ఆల్సో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గ్రీన్ కో అనేటటువంటి ఒక ఆ వ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో దాని యొక్క ప్రభావం చాలా ఉంది. అట్లాగే వాళ్ళు ఆర్థికంగా చాలా వెన్నుదన్నులుగా ఉన్నటువంటి కుటుంబం అనమాట. వాళ్ళు ఆ కుటుంబం సునీల్ చలమశెట్టి గారు స్వయంగా తోట రామస్వామి గారికి అతను మనవడు అవుతారు, తోట కుటుంబానికి మేనలుడు. ఇప్పుడు ఏ తోట వంశస్థులు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరూ బీరకాయ పిచ్చి సంబంధమే బంధుత్వాలు ఉంటాయి, వీళ్ళకి ఆయన మేనలుడు వరుస. పైగా స్వయాన తోట రామస్వామి గారికి మనవడు ఎవరు, సునీల్ చలమశెట్టి గారు. అందుకని వీరి మూలాలు కృష్ణాజిల్లా బందర్లో చలమశెట్టి వాళ్ళు ఉన్నప్పటికీ ఈయన పదే పదే కాకినాడ నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటంటే, సునీల్ చలమశెట్టి గారు మాతామహుల ఇంట్లో పెరిగారు, అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగారు, అక్కడే తాతగారి ప్రాపకంలో వారు ఎదిగారు. తోట రామస్వామి గారి పోలికలు కనిపిస్తాయి సునీల్ చలమశెట్టి గారిని చూస్తే. ఇక్కడ సునీల్ చలమశెట్టి గారు 3 పర్యాయాలు ఓడిపోయారు. ఈ సానుభూతి ఒకటి పనిచేస్తుంది ఈ ఎన్నికల వరకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు, కూటమి అధికారంలోకి వస్తుందా, వైకాపా అధికారంలోకి వస్తుందా, కాసేపు పక్కన పెడితే
ఈ ఎన్నికల వరకు ఆ సునీల్ జల్మన్ శెట్టి గారి మీద సానుభూతి పవనాలు విస్తృతంగా వారి మీద ఉన్నాయి. 7 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా సునీల్ జల్మన్ శెట్టి గారికి ఈసారి అవకాశం ఇద్దాం అనేటటువంటి ఒక వాతావరణం అక్కడ ఏర్పడింది. ఈ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే 2009 ప్రజారాజ్యం, 2014 వైకాపా, 2019 తెలుగుదేశం, 3 పర్యాయాలు ఓడిపోయి ప్రస్తుతం వైకాపా అభ్యర్థిగా సునీల్ జల్మన్ శెట్టి గారు ఉన్నారు. ఇప్పుడు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఈసారి గెలవకపోతే ఏంటంటే ఆర్థికంగా ఆయనకు చాలా ఆయన కోల్పోవాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఆయన చాలా నష్టపోతారు. ఖచ్చితంగా గెలవాలంటే చిరంజీవి గారిని ప్రచారానికి తీసుకొస్తే ఈ ప్రభావం తన ఎన్నిక మీద పడుతుందని తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు లింక్ అక్కడ అక్కడ మీకు ఇది ఇదవుతా ఉంది. అయితే దీనిని చిరంజీవి గారి శిబిరం ఏదైతే ఉందో, చిరంజీవి గారి శిబిరం దీన్ని తిప్పికొడుతోంది. మేము చిరంజీవి గారు ప్రస్తుతం అయితే చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నారు. ఓకే, ఎప్పుడు వస్తారో తెలియదు. వచ్చిన తర్వాత చిరంజీవి గారు మరొక మారు ప్రెస్ మీట్ నిర్వహించి జనసేన అభ్యర్థుల కోసం వారు ఏమైనా వారు తెలియజేస్తారేమో, వారి సందేశం ఏమైనా అందిస్తారేమో మనం ఎదురు చూడాలి. అంతేగాని వస్తే జనరల్ గా పిఠాపురం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కానీ కేవలం పిఠాపురం అని చెప్పడానికి లేదు, ఓవరాల్ జనసేనకి లేదు లేదు. జనసేన అభ్యర్థులలో ఇప్పుడు ఇక్కడ మొన్న 2 అభ్యర్థుల్ని ఆయన చెరుకు అభ్యర్థిని తన పక్కన కూర్చోండబెట్టుకొని చిరంజీవి గారు వారిని గెలిపించమని చెప్పారు. ఇటేమో సీఎం రమేష్ గారు, ఇటేమో పంచకిల రమేష్ బాబు గారు. మిగతా అభ్యర్థుల్లో సహజంగా ఉంటుంది, ఏం మేము అభ్యర్థులం కాదా, మేము పోటీ చేయడం లేదా, మా కోసం చిరంజీవి గారు ఒక మాట చెప్పరా అనేటటువంటి ఒక ఆశ అయితే అభ్యర్థుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీలో ఎంతమంది పోటీలో ఉన్నా గెలిచేది 175 మందే, విజేతలు 175 మంది, ఇక్కడ 25 మందే విజేతలు లోక్సభలో. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను గెలవాలనే ఉంటుంది, ఓడిపోవాలని ఎవరు కోరుకోరు, ఓడిపోవాలని ఎవరు ఎన్నికల్లో నిలిచారు, ఓడిపోవాలని ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు అనమాట. గెలవాలని గెలుస్తామనే పోటీ చేస్తారు. కొంతమంది 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఓడిపోయి ఆ తర్వాత గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్ర రాజకీయ చరిత్ర ఒకసారి తిరగేసి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారి అంశం ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో చిరంజీవి గారి ప్రభావం ఉంటుంది. వారు రాజకీయాలకు నేను దూరం అని చెప్పినా, నన్ను రాజకీయంగా చూడొద్దనించి చెప్పినా, సినిమాలకు నేను నా జీవితాన్ని నేను పునరంకితం చేశానని చెప్పినా, ఈ ఎన్నికల వరకు ఖచ్చితంగా చిరంజీవి గారి ప్రభావం ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇది పిఠాపురంలో చిరంజీవి గారు ప్రచారం చేశారు లేకపోతే చేయలేదు కాసేపు పక్కన పెడితే ఇది అన్నదమ్ముల ఆఖరి పోరాటంలాగా ఉంటుంది పిఠాపురంలో, పిఠాపురం ఈ ఎన్నిక. ఎందుకంటే నాగబాబు గారు ఇప్పటికే ఒకసారి ప్రచారాన్ని పూర్తి చేశారు ఏది పిఠాపురంలో, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అదే పిఠాపురం కాకుండా ఇతర నియోజకవర్గాలకు వెళ్ళటం, అట్లాగే తమిళనాడుకు వెళ్ళారు తమిళిసై గారి కోసం, అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు గారు అక్కడ ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రచారం ఈ పర్వంలో ఏంటంటే ఇది ఒక ఆఖరి పోరాటం లాంటిది. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు కావచ్చు, ఆ తర్వాత భీమవరం కావచ్చు, నర్సాపూర్ లోక్సభ కావచ్చు, ఇక్కడ 3 చోట్ల చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఓడిపోయినటువంటి ఒక చేదు నిజం అయితే వాళ్ళని వెంటాడుతూ ఉంది. సొంత జిల్లాలో ఓడిపోయారు, సొంత జిల్లాలోనే రిజెక్ట్ చేశారు అనేటటువంటి ఒక భావన ఏంటంటే బలంగా మీకు ప్రతిపక్షాలు కావచ్చు, వైరవర్గాలు కావచ్చు, దీనిని చాలా బలంగా ప్రచారంలోకి తీసుకొచ్చాయి. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంత క్రితం పదే పదే ప్రస్తావించింది ఏంటంటే ఇక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు అత్యధికులు ఇక్కడ ఉన్నారు, ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి. అట్లాగే సామాజిక వర్గపరమైనటువంటి ప్రస్తావనలు కూడా ఆయన చేశారు. దానిని కూడా మనం తోసిపుచ్చేయడానికి వీలు కాదు. ఎందుకంటే వాస్తవానికి మనం గతంలో కూడా ఒకసారి విశ్లేషణ చేసాం, ఉమ్మడి 13 జిల్లాల్లో సామాజిక వర్గం అన్ని జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా అభ్యర్థుల జయాపజయాలు నిర్ణయించేటటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గం యొక్క ప్రభావం ఉంది. కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఉంది, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే ఉంది, కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాము అని చెప్పడం ఏంటంటే ఆ సామాజిక వర్గం యొక్క స్థాయిని తగ్గించి మాట్లాడటం. అది అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ఇంకా సరికొత్త పదప్రయోగాలు నేను చేయదలుచుకోలేదు. కాసేపు ఇప్పుడు మా అది మన ప్రస్తావన అది కాదు కాబట్టి ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు, చిరంజీవి గారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు వగైరా వగైరా, అట్లాగే సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని వారు ఆశిస్తున్నటువంటి వారు ఇంతమంది కలిసి. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కూడా అట్టహాసంగా కనీమిని ఎరుగని రీతిలో జరిగింది, ఎవరో ఊహించని విధంగా. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు
వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేటటువంటి విధంగా ఆ నామినేషన్ ప్రక్రియ మనందరికీ తెలుసు, మనం చూసాం. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా చిరంజీవి గారి ప్రభావమో, చిరంజీవి గారి ప్రస్తావనో, చిరంజీవి గారి మాటో మీకు ఇక్కడ శిలాశాసనం అవుతుంది. చిరంజీవి గారు ప్రచారం చేసినా చేయకపోయినా ఇక్కడ అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచేటటువంటి అవకాశం పిఠాపురంలో ఉంది. ఒక్క మాట చిరంజీవి గారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఇదే నా హృదయపూర్వక విజ్ఞప్తి అని మొదలు పెడితే చిరంజీవి గారు ఖచ్చితంగా అక్కడ వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా ఓటు వేయకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఓటు వేసేస్తారు. అలా ఉంది, చిరంజీవి గారే వెళ్లాల్సిన పని లేదు, చిరంజీవి గారు మాట చాలు. అటువంటి పరిస్థితి ఇప్పుడు పిఠాపురంలో. కానీ మీరు స్టార్టింగ్ లో అన్నట్టు ఏంటంటే ఒకవేళ చిరంజీవి గారు చెప్తే ఓట్టు పడితే అందుకే వచ్చినాయని, అంటే చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే, వెళ్ళి ప్రచారం చేస్తే ఏమవుతుందంటే తను గెలవడానికి చిరంజీవి గారిని వెంట పెట్టుకుని వచ్చారని పవన్ కళ్యాణ్ గారిని అంటారు. మీ శక్తి ఏంటి? శక్తిమాన్ అని మీరు కదా, శక్తి సంపన్నుడు, మహాబలి, బాహుబలి మీరు కదా చెప్తున్నారు, భుజబల సంపన్నులు అని. ఇంకా మీ శక్తి ఏంటి? అంజనీపుత్రుడైనటువంటి చిరంజీవి గారిని వెంట పెట్టుకుని వచ్చి మీ అన్నయ్యని ఇక్కడ ప్రచారం చేయించుకుంటే గానీ గెలవలేకపోయాం అంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు చిరంజీవి గారు వెళితే రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. నిజానికి చిరంజీవి గారు అయితే ప్రజెంట్ షూట్ లో ఉన్నారు, వస్తారా లేదా అని పర్ఫెక్ట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. లేదు, నాకున్నటువంటి సమాచారం మేరకు చిరంజీవి గారు పిఠాపురం వెళ్లరనే నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఒకవేళ అయితే ప్రెస్ మీట్ ఎక్స్పెక్టేషన్, అది అది దాన్ని ఆశించడంలో తప్పు లేదు ఖచ్చితంగా. తర్వాత వచ్చి జనసేన అభ్యర్థుల కోసం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వారు ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది అత్యాశ అయితే కాదు. సో అది సిచ్యువేషన్. మే 5th చిరంజీవి గారు ప్రచారానికి రాబోతున్నారు అనేది కేవలం వార్త అయినప్పటికీ అవకాశాలు ప్రెస్ మీట్ వరకు ఉన్నాయి, ఆశించవచ్చు అనేది మాత్రం అంశం. సో మొత్తానికి చిరంజీవి గారు వస్తారా లేదా అనేది మాత్రం మే 5th మీరు కూడా చూద్దరు కానీ, బట్ రారు అనే సిచ్యువేషన్ అయితే మాత్రం క్లియర్ కట్గా ఉంది. సో మొత్తానికి పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తున్న వాళ్ళు లేదంటే ఆశగా ఇంకొక వైపు చూసే సిచ్యువేషన్ అయితే మాత్రం కన్ఫామ్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే సిచ్యువేషన్, అంటే ఇది గెలవకపోతే వేరే పరిస్థితి లేదా అనే క్వశ్చన్ మార్క్ లాంటి సిచ్యువేషన్ కాబట్టి గెలిచి తీరుతారనే ఇప్పటికే ప్రచారంలో వాళ్ళ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ చూపించుకున్నట్టే. అంటే ఇక్కడ హోరాహోరీ పరిస్థితి కనిపించింది పిఠాపురంలో, కనిపిస్తోంది. ఎందుకంటే 3% ఓట్ షేరింగే కనిపిస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వైపు, 3% పాజిటివ్ గా కనిపించింది. నామినేషన్ తో మరింత పెరుగుతుంది, ఎందుకంటే నామినేషన్ రోజు మీకు వంగాగీత గారి వర్గం కానీ, పెండం దొరబాబు గారి వర్గం కానీ, ముద్రగడ పద్మనాభం గారి వర్గం కానీ, వీళ్ళెవరూ కూడా మీకు నియోజకవర్గ పరిసర ప్రాంతంలో వీళ్ళెవరూ కూడా మనకి కనిపించినటువంటి దాఖలాలు లేవు. దానిని కూడా సోషల్ మీడియాలో మీరు ఎక్కడున్నారు, పారిపోయారా, ఎక్కడ దాక్కున్నారు, ఏ కొలువులో ఉన్నారని చెప్పేసి జనసైనికులు పెట్టినటువంటి మెసేజెస్ అన్నీ హల్చల్ చేశాయి. అట్లాగే ఏంటంటే ఇక్కడ వాస్తవానికి మనకున్న సమాచారం మేరకు మౌనిక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువగా వర్మగారి మీద ఆధారపడ్డాన్ని కూడా జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వర్మగారు పక్కనున్న, ఎందుకంటే మన నామినేషన్స్లో కూడా నామినేషన్స్ ఏదైతే భారీ ఊరేగింపుతో వెళుతున్నారో ఆ మధ్యలో ఎప్పుడో తర్వాత వచ్చి వర్మగారు కలిశారు. వర్మగారు పవన్ కళ్యాణ్ గారు పక్కన కనిపిస్తున్నారు కానీ తెలుగుదేశం శ్రేణులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళు కృషి చేయటం లేదు అనేటటువంటి ఒక నివేదిక కూడా అయితే కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. అలాగే మీకు ప్రచార హోర్లో ఈ నామినేషన్స్కి వెళుతున్నటువంటి సందర్భంగా కూడా జనసేనకు సంబంధించినటువంటి జెండాలు మనకు 99.9% కనిపిస్తే తెలుగుదేశం భాజపాకు సంబంధించినటువంటి జెండాలు వెతుక్కోవాల్సి వచ్చింది. దీనిని కూడా రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారు ఈ పరిస్థితిని కూడా. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఖచ్చితంగా వారు ఈసారి శాసనసభలో ప్రవేశిస్తారు అనేటటువంటి వాతావరణం అయితే ఏర్పడింది. ఏర్పడిన దాన్ని వారు ఎంత ఆధిక్యతతో, ఎన్ని ఓట్ల ఆధిక్యతతో అక్కడ విజయం సాధిస్తారన్నది మనం ఇప్పుడు ఇక్కడ చూడాలి. అక్కడ లోకల్ గా ఎంతవరకు సపోర్ట్ ఉందనేది తెలిసిపోతుంది అనేది శ్రీకాంత్ గారు. ఎనివే, మొదటికి చిరంజీవి గారు వస్తారా రారా అనే టాపిక్ కి సంబంధించి వస్తే ఎలా ఉంటుంది లేదా ప్రెస్ మీట్ పెడతారా, చాలా విషయాలు క్లియర్ గా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.